మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ 2023వ సంవత్సరంలో అక్టోబర్ నెల ఆదివారం విద్య తిథితో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1 ఆదివారం రోజు వచ్చింది. ఈ నెల ఆదివారంతో ప్రారంభమవుతుంది కనుక ఎవరికీ పెద్ద సమస్యలు రావు. నెలంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ నెలలో ఎక్కువగా సమస్యలు రావు. అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ పెద్దగా ఏమీ రావు. భార్యాభర్తలు సఖ్యతతో గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. కానీ యాక్సిడెంట్లు పరంగా మాత్రం అంత బాగోలేదు. ఎందుకంటే ఈ నెలలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బైక్ కావచ్చు, స్కూటీ కావచ్చు, కారు కావచ్చు, ఏది డ్రైవ్ చేసినా కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కుదిరితే బండిలో ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టుకోండి. వెల్లుల్లి రెబ్బ పెట్టుకోవటం వలన ఎటువంటి యాక్సిడెంట్లు జరగవు. ఈ నెలంతా బాగానే ఉంది. ఒక్క యాక్సిడెంట్ల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక నెల ప్రారంభమయ్యే ఈ రోజున అనగా అక్టోబర్ 1న మీ ఇంటి ముందు అనగా మెయిన్ డోర్ ముందు ఇదొక్కటి పెడితే చాలు, నెలంతా మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. నెలంతా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయం కలుగుతుంది. ఈ పరిహారం చేయటం వలన ఈ నెల రోజులు తిండికి బట్టకు లోటు అనేది రాకుండా ఉంటుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అక్టోబర్ 1న ఇంటి ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక గుడ్డివాడి జీవితంలో జరిగిన అద్భుతాన్ని తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వకాలంలో గంగా తీరంలో గంగరాజు అనే ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనం సంపాదించాడు. అంత ధనం సంపాదించాడే గాని ఏమాత్రము దాన ధర్మాలు చేసేవాడు కాదు. పరమ పిసినారిగా పేరు పొందాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకునేవాడు. అలా బ్రతికిన గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివాణిగా జన్మించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటి చూపు లేకుండా జన్మించిన గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఏ ఆధారము లేక జోలె పట్టుకుని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తర్వాత మరో ఊరు చేరేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్లె అనే ఊరు చేరారు. ఊరిలోని పరమేశ్వరుని ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు క్రింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలు చెప్పుకునేవారు. ఈ ఊరు చేరిన గంగరాజు ఒక పెద్ద చెట్టు క్రింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఊళ్ళోకి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చేవాడు. దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు. ఒకరోజు ఉదయం అలా భిక్షాటనకు వెళ్ళిన గంగరాజుకు ఎవ్వరూ ఏ పదార్థాలు అతడి పాత్రలో వెయ్యలేదు. సరే, సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమో అని అనుకున్నాడు. సాయంత్రం తిరిగి అన్ని వీధులు తిరిగాడు. కానీ ఎవ్వరూ ఏ పదార్థము భిక్షా వేయలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేది. ఎవ్వరూ తనకు ఎందుకు భిక్ష వేయలేదో అర్థం కాలేదు. ఉదయం నుంచి ఏ ఆహారం ఆ రోజు లేకపోవటం వలన ఒంట్లో ఓపిక లేక తిరిగి తన చెట్టు వద్దకు బయలుదేరాడు. ఒక్కసారిగా పెద్ద వాన మొదలయ్యింది. గంగరాజు తడిసి ముద్దయ్యాడు. చివరికి ఒక చెట్టు క్రిందకు చేరాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరటంతో నీటిని పక్కకు విసిరాడు. అంతే, అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వచ్చింది. అంతేకాదు తన పక్కనే బంగారు నాణాల మూట కనబడింది. ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదంతా చూసి గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఈ అద్భుతాలు అని తలుస్తూ ఉండగా పరమేశ్వరుడు ఇలా అన్నాడు, నాయనా, ఈరోజు నాకెంతో ప్రీతికరమైన సోమవారం. అందున ఏకాదశి. ఊరి ప్రజలందరూ ఉపవాసం ఉండటం వలన నీకు ఏ పదార్థమూ లభించలేదు.
అందువలన నీవు కూడా ఉపవాసం చేసిన వాడివి అయ్యావు. అంతేకాదు కనులు కనబడకుండా నీకు తెలియకుండా నీవు విసిరిన నీ పాత్రలోని వర్షపు నీరు పక్కన ఉన్న శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం కూడా చేసిన వాడివి అయ్యావు. ఇంత పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు. అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను. ఈ బంగారు నాణాలు తీసుకుని ఏదైనా వ్యాపారం చేసుకుని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనం సంపాదించాడు. గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేశాడు. జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తిని పొందాడు. పరమేశ్వరుడు అల్పసంతోషి, ఒక్క బిల్వదళంతో పూజించినా ఎంతో తృప్తి చెందుతాడు. సర్వ సంపదలు అనుగ్రహిస్తాడు, చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, ఈ అక్టోబర్ 1 ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చక్కగా ఉదయం లేవగానే స్నానం చేసి చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటిని సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వండి. అది చేయలేకపోతే కనీసం సూర్యుడికి నమస్కారమైనా సరే చేసుకోండి. మీకు తులసి కోట ఉంటే సూర్యుడికి నమస్కరించి తులసి కోటకు చెంబుడు నీటిని సమర్పించండి. ఉదయాన్నే సూర్యుడి కిరణాలు పడే చోట 5 నిమిషాలు నిల్చోండి. నిల్చుని సూర్య మంత్రాలను కానీ సూర్య అష్టకాన్ని కానీ చదివితే ఇంకా మంచిది. ఇలా చేయటం వలన మీకు నెలంతా ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. అలాగే నెలంతా కలిసి రావాలని కోరుకునేవారు ఈరోజు చక్కగా ఒక చెంబును కానీ గ్లాసును కానీ తీసుకోండి. రాగిది అయితే చాలా మంచిది. అలా రాగి చెంబును తీసుకుని దానిలో కొంచెం కుంకుమను వేయండి. కుంకుమ వేయగానే ఆ నీళ్లు ఎర్రగా మారిపోతాయి కదా, ఆ ఎర్రటి నీళ్ళల్లో ఒక మందార పువ్వును కూడా వేయండి. వేసి ఒక్కసారి ఆ చెంబును చేతిలో పట్టుకుని ఇల్లంతా కలియదిరగండి. ఇల్లంతా ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఆ చెంబును తెచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు పెట్టండి. ముందు అంటే నడవడానికి వీలు లేకుండా అడ్డంగా పెట్టమని కాదు, గుమ్మానికి ఒక పక్కగా పెట్టండి. ఇలా పెట్టడం వలన నెలంతా మీకు బాగుంటుంది. నెలంతా మీ ఇంటికి, ఇంట్లోని వారికి కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది. నెలంతా మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ఇలా పెట్టిన చెంబును ఖచ్చితంగా ఒకరోజు తర్వాత తీసేసి ఆ చెంబులోని నీటిని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి. అదేవిధంగా 1 అక్టోబర్ వీలు కుదిరితే గోధుమలతో చేసిన ఏదైనా ఆహార పదార్థాన్ని తినండి. ఎందుకంటే ఈరోజు గోధుమలను ఎంత ఎక్కువగా తింటే ఈ నెలంతా మీకు అంత బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు కుటుంబం అంతా కూడా కలిసి గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళటం కుదరని వారు కనీసం ఇంట్లో అయినా సరే పూజ చేసుకొని నెలంతా బాగుండాలని భగవంతుణ్ణి వేడుకోండి. 1 అక్టోబర్ ఈ చిన్న చిన్న పరిహారాలను శ్రద్ధగా చేస్తే ఖచ్చితంగా ఈ నెల మీకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు కూడా రేపు 1 అక్టోబర్ ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి నెలంతా ప్రశాంతంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.